హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ సద్దా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు సూపర్ గా ఉండుంటారు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి 1 మోర్ ప్రొడక్ట్ రివ్యూ. నేను ఇది ఒక 1 మంత్ దాకా యూజ్ చేసినాక నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. మోస్ట్ ట్రెండింగ్ ఆయిల్ కుంకుమాది తైలం అనమాట. కుంకుమాది తైలం ఆర్ కుంకుమాది సీరం ఏదైనా అనొచ్చు. సో దాని రివ్యూ నేను ఆఫ్టర్ 1 మంత్ యూజ్ చేసినాక నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో మధ్యలో ఆర్ ఎండింగ్ ఎక్కడైనా నేను డేస్ మధ్యలో కూడా నేను తీశాను, ఆఫ్టర్ 5 డేస్, ఆఫ్టర్ 10 డేస్, అలాగా. సో అవి కూడా నేను పెడతాను మీకు, లైవ్ రిజల్ట్స్ ప్రూఫ్ లా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఏ బ్రాండ్ కుంకుమాది తైలం యూజ్ చేస్తున్నాను, బికాజ్ మార్కెట్లో చాలా కుంకుమాది తైలమ్స్ ఉన్నాయి. బాలు హెర్బల్స్ కానీ, ఆయుర్వేదిక్ అండ్ తిజోరీ, ట్రైబ్ కాన్సెప్ట్స్, ఇలా అన్ని చాలా ఉన్నాయి. కుంకుమాది తైలం ఆర్గానిక్, ఒక మంచి కెమికల్ మిక్స్ ఏం లేని ఒక ఫార్ములా. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను తిజోరీ కుంకుమాది తైలం. వై? బికాస్ అదే సెలెక్ట్ చేసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు. నేను, మీ అందరికి ఐడియా ఉంది కదా, నేను స్మిటన్ యాప్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తానండి. సో స్మిటన్ యాప్లో ఫ్రీ శాంపిల్లో వచ్చింది. సో నేను అలా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను తిజోరీ కుంకుమాది తైలం ఫ్రమ్ ట్రైల్ పాయింట్స్. ఫ్రీగా కొన్నాను. సో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అసలు కుంకుమాది తైలం ఏమేమి చేస్తుంది, ఫస్ట్ అది ఏం చేస్తుందో తెలిస్తేనే కదా మనకి అది రియాక్ట్ అయిందా మన స్కిన్ మీద అని మనకి ఒక ఐడియా వచ్చేది. సో ఫస్ట్ అది ఏమేం చేస్తుంది అంటే స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్, ఈ రెండు చేస్తుంది. అండ్ డార్క్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ క్లియర్ స్కిన్ అని ఇస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టోన్కి. ఇవన్నీ మెయిన్ కుంకుమాది తైలం చేసే బెనిఫిట్స్. నాకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు పిగ్మెంటేషన్ లేదు అండ్ డార్క్ సర్కిల్స్ లేదు, కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అండ్ అలానే కొన్ని చిన్న చిన్న స్కార్స్ ఉన్నాయి. నేను మీకు ఇక్కడ వీడియో ఇంక్లూడ్ చేస్తాను. సో చిన్న చిన్న స్కార్స్ ఉన్నాయి, పింపుల్ స్కార్స్. అండ్ ఇది 1 మోర్ థింగ్, ఇంకొక బెనిఫిట్ మర్చిపోయాను, యాక్నీ రావటాన్ని కూడా కొంచెం తగ్గగలదు, ఫుల్గా ఆపేస్తుంది అని కాదు, యాక్నీ కాజెస్ని కూడా కొంచెం క్యూర్ చేయగలదు ఈ ఆయిల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను విత్, నేను ఏం మేకప్ వేసుకోలేదు, ఏం పౌడర్ కూడా రాసుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని వచ్చాను. ఏం లేదు కాబట్టి కొంచెం లిప్స్టిక్ కలర్ బ్రైట్ పెట్టుకున్నాను, బికాజ్ స్కిన్ మీద ఏం లేదు కాబట్టి మరి వీడియోలో అలా కనిపించలేను కదా, సో అందుకని. సో నేనైతే ఓన్లీ ఫర్ ఈ ప్లేస్లో నాకు కొన్ని డార్క్ స్పాట్స్ ఉన్నాయి అండ్ కంపేర్ టు ఇక్కడ స్కిన్ కొంచెం తక్కువ ఫేర్గా ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్సే నాకున్నాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఎంతవరకు క్యూర్ అయ్యాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, లైట్గా ఒక 2 మార్క్స్ కనిపిస్తున్నాయి. అండ్ దిస్ సైడ్ ఇటువైపు కూడా ఇవి ఇగ్నోర్ చేయండి, అవి వేడి గొల్లలు, పింపుల్స్ కాదు. చూసారు కదా, ఒక 3-4, బట్ చాలా లైట్గా, ఎందుకంటే నేను చాలా జూమ్కి వస్తే తప్పితే మీకు ఇది కనిపించట్లేదు. బట్ ఫస్ట్ అయితే వితౌట్ ఏం పౌడర్ అవి రాయకుండా నేను కెమెరా ముందుకు వస్తే నాకు కెమెరాలో క్లియర్గా క్యాప్చర్ అయ్యాయి, బట్ ఇప్పుడు నాకు అంత క్యాప్చర్ అవ్వట్లేదు. సో అండ్ పింపుల్ స్కార్స్నైతే తగ్గిస్తోంది, బట్ మిరాకిల్ రిజల్ట్ లాగా కాదు, బట్ కంటిన్యూగా వాడితే కన్ఫామ్గా రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అండ్ స్కిన్ టోన్ ఫెయిర్గా 1 షేడ్ ఫెయిర్ అయినట్టు ఫీల్ అయితే నాకుంది. అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా స్టిల్ యూ కెన్ సీ ఇక్కడ ఫేస్కి కొంచెం టోన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది ఈక్వల్ అవబోతుంది అన్నట్టుగా అనిపిస్తోంది. అండ్ డైలీ ఫ్రెష్నెస్ అదంతా కూడా సూపర్ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. 1 డేలోనే రిజల్ట్స్ కనిపించాలి అని అంటే కాదు, మినిమమ్ 15 డేస్ to 1 మంత్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఆఫ్టర్ 1 వీక్ 2 వీక్స్కి మన సైడ్ వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేసేస్తారు, స్కిన్ కొంచెం అన్ఈవెన్ పోయింది అలాంటివన్నీ. సో నేను అది ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఆఫ్టర్ దాట్ రిజల్ట్స్ అయితే పక్కన పెట్టేసినాక ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం డే ఆర్ నైట్ ఎనీ టైం మనం యూజ్ చేయొచ్చు. నైట్ టైం యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో నైట్ టైం ఎలా యూజ్ చేయాలి అని అంటే క్లెన్స్ చేసేయాలి ఫస్ట్ ఫేస్ని, క్లెన్స్ ఆర్ ఫేస్ వాష్. చాలామంది నన్ను ఇన్స్టాలో అడుగుతున్న డౌట్ ఏంటి అంటే క్లెన్సింగ్
వేరా, ఫేస్ వాష్ వేరా అని. వేరా అంటే కొన్ని టైమ్స్లో వేరు, ఎప్పుడు వేరు అంటే మనం మేకప్ వేసుకున్నప్పుడు మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్స్ అంటాము, ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ చేస్తాము. మనం ఏం మేకప్ అలాంటివి ఏం లేనప్పుడు ఫేస్ వాష్ ఈక్వల్ టు క్లెన్స్ యాజ్ ఫర్ మై ఒపీనియన్. సో అలా మనం క్లెన్స్ చేసేసినాక జస్ట్ టోనర్ అప్లై చేసుకొని, టోనర్ అప్లై చేసేసిన తర్వాత మనం ఇది 2 డ్రాప్స్ ఇలా ఉంటుంది ప్రోడక్ట్. దీంట్లో ఇది నేను శాంపిల్ ప్రోడక్ట్, 2 ml వస్తుంది మనకి. ఒరిజినల్ దీని ప్రైస్ అయితే ఎంఆర్పి 400 రూపీస్ ఉంది, 20 ml వస్తుంది. సో నేను 1 month యూజ్ చేస్తే నాకు ఈ బాటిల్లో ఇంత అయిపోయింది, దట్స్ ఇట్. 2 డ్రాప్స్ వేసుకున్నాక జస్ట్ ఇలా అప్వర్డ్ మోషన్స్లో అప్లై చేయాలి ఫేస్కి. అప్వర్డ్ మోషన్స్లో అప్లై చేసేసిన తర్వాత వెంటనే ఫేస్ వాష్ చేయకూడదు. మార్నింగ్ యూజ్ చేసే వాళ్ళు అయితే మినిమం 2 అవర్స్ అయినా ఉండాలి. ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ చేసుకొని మీరు నార్మల్గా రొటీన్ ఫాలో అయిపోవచ్చు. ఆర్ ఆయిల్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మీకు ఏదన్నా డైలీ రొటీన్ అలా ఇంట్లోనే అని అనుకుంటే అలా లీవ్ చేసేయచ్చు ఎంతసేపు అయినా. మినిమం అనేది 2 అవర్స్. నైట్ అయితే ఫర్ బెస్ట్ రిజల్ట్స్ నైట్ అప్లై చేసుకోవడం బెస్ట్. నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ యాజ్ యూజువల్ ఫేస్ వాష్ చేసుకొని మీ డైలీ వర్క్స్ మీరు కంటిన్యూ అయిపోవటమే అది యూజ్ చేయటం వచ్చేసి. సో ఇదైతే కుంకుమాది తైలం గురించి నేను యూజ్ చేసినాక నా రివ్యూ. అండ్ 1 month యూజ్, 15 డేస్ కూడా ఇంత రిజల్ట్ తెలియలేదు, 1 month అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. సో దట్స్ ద రివ్యూ. అండ్ ఇక్కడ నుంచి నేను నా 1 day 5 day చేంజెస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను. సో జస్ట్ అలా చూసే ఇది వచ్చేసి డే వన్ నేను యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్పాట్స్ మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాయి కదా. అండ్ స్కిన్ కూడా నేను మీరు ఇప్పుడు వీడియోలో చూసినంత ఎఫెక్టివ్గా, ఐ మీన్ అంత ఈవెన్గా అలా ఏం లేదు. ఇది వచ్చేసి ఫస్ట్ డే. సో ఇది ఆఫ్టర్ 10 డేస్ వచ్చేసి నేను చూపిస్తుంది. 10th day ఆయిల్ రాయకముందు నేను జస్ట్ ఇలా షేర్ చేస్తున్నాను. నాకు మార్క్స్లో చాలా స్లైట్ డిఫరెన్స్, ఎక్కువ చేంజెస్ ఏం కనిపించలేదు వెన్ కంపేర్ టు ద డే 1. బట్ స్కిన్ టోన్ అయితే కొంచెం బ్రైట్ అయినట్టుగా, అంటే హెల్దియర్ స్కిన్ అంటారు చూసారా. వైట్ ఉన్నప్పటికీ కొంతమంది స్కిన్ హెల్దీగా అనిపించదు, ఆ హెల్దీనెస్ అనేది కనిపిస్తుంది. బట్ మార్క్స్లో అయితే అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇక్కడ నేను 10th day కూడా నా ఆయిల్ అప్లై చేసేస్తున్నాను యాజ్ యూజువల్ ఆఫ్టర్ రోజ్ వాటర్ స్ప్రే చేసినాక. అండ్ ఇలా సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అండ్ దట్స్ ద 10th day. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ 20 డేస్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక రూమ్లోనే షూట్ చేశాను అన్నీ, సో డిఫరెంట్ లైటింగ్స్ అని కూడా ఏమనుకోకూడదని. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా లైట్ అయినట్టు, ఐ మీన్ డార్క్ స్పాట్స్, యాక్నీ స్కార్స్ అనేది చాలా తగ్గినట్టు అలా అనిపించింది. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ రివ్యూ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పింకీ సడ్డా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.